మరి చంద్రబాబు నాయుడికి ఏ అర్హత ఉంది? నువ్వేమైనా నాకు మంత్రి పదవి ఇచ్చావా? లేదా నీకంటే నాకేమీ అర్హత లేదా? వయసు ఒకటి నాకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ విద్యార్హత కానీ లేకపోతే సచ్చీలత కానీ మంచి పేరు కానీ నీకంటే నాకు బాగుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఉన్మాదులే ఎందుకు మాట్లాడతాను? నీవు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు ఉన్మాదులుగా చేరి ఏ తప్పు చేయని రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగుల మీద ఒక రోజు ఒక ఉదయం ట్రాన్స్ఫర్ చేయమని చెప్పిస్తారు, మధ్యాహ్నం ట్రాన్స్ఫర్ చేయొద్దంటారు, మరి రాత్రి సాయంత్రానికి 9 పేజీలతో అభిశంసన పత్రాలు ఇస్తారు. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ చూసి ఊరుకో ఉండాలా? అన్యాయంగా ఈ చంద్రబాబుకు ఎప్పుడూ కూడా అధికారులను లేదా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఉంది తప్ప ఇతను ఎప్పుడు కూడా ఒక బలమైన ప్రజానాయకుడు కాదనే దానికి ఈ రాష్ట్రంలో కాదు మీ సొంత జిల్లాలో చెప్పు. నేను 96వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీకు ఏ రోజైనా ఇక్కడ మెజారిటీ వచ్చిందా అని అడుగుతున్నాను. ఏ రోజు నీకు మెజారిటీ రాలేదు. నీకంటే నాకు ప్రజాబలం ఎక్కువ ఉంటేనే కదా ఈ జిల్లాలో నేను బలపరిచిన వ్యక్తులు అందరూ కూడా గెలుస్తా ఉన్నారు. మరి నన్ను ఉన్మాది అని మాట్లాడతాడు, ఆయన ఉన్మాదంతో ఉన్నాడా లేకపోతే మత్స్యంతం లేకుండా ఉన్నాడా లేకపోతే ఈ ప్రజలు దగ్గర చేర్చడం లేదని చెప్పి బాధతో ఉన్నాడా దుర్గతతో ఉన్నాడా మనకు అర్థం కావడం లేదు. పులివెందులకు నీకు ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు ఒక సంఘ సంస్కర్త, ఆయన పేరు ఆ రోజు రూపాయి డాక్టర్. రూపాయికే ఆయన వైద్యం అందించాడు రాజకీయాలకు రాకముందే. రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక వేల కోట్లు వాళ్ళ డబ్బులు పోగొట్టుకొని రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేశారు. నీవేమైనా సేవ చేసావా ఆ విధంగా? మరి వారు అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఏ పార్టీలో నిలిచినా అక్కడ అత్యధిక మెజారిటీతో గెలుస్తా ఉండేదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ మాదిరి రాష్ట్రమంతా చేయాలనుకుంటే రాష్ట్రమంతా నువ్వేమైనా చేసావా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చావా? ఒక ఇల్లు కట్టించావా? ఇన్ని లక్షలు ఇంగ్లీష్ తో ఉన్నాం, అనేక సంక్షేమ పథకాలు తీస్తా ఉన్నాం, అనేక సాగునీటి ప్రాజెక్టులు తీస్తా ఉన్నాం, కనీసం నువ్వు కుప్పానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావండి ఒక నీటి చుక్కను కూడా తాగేదానికి కానీ సాగునీటికి కానీ ఇవ్వలేదు. మరి నీకు మాట్లాడేదానికి అర్హత లేదు. ఈ జిల్లాలో ఎప్పుడు కూడా నీకు మెజారిటీ రాలేదు. ఎప్పుడు రాదు, ఎప్పుడు రాదు. తప్పనిసరిగా ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రభుత్వం అన్ని రకాల సహకరిస్తుంది, కానీ మీరు బెదిరింపులకు ఎస్ఈసి అంటే ఏదో ఒక భూతమని చూపించే ప్రయత్నం చంద్రబాబు ఎస్ఈసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ చౌదరి వాళ్ళ బెదిరింపులకు ఎవరు కూడా భయపడరు. ఏదైనా మేము ఎన్నికలు సజావుగా చేస్తాం, అందరికీ ఆమోదయోగంగా ఉంటాయి తప్ప దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత, ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకోబోతామన్న తర్వాత ఈయన ఏదో అభూత కల్పనతో మాట్లాడి ఏదో ఎస్ఈసీని అడ్డం పెట్టుకొని ఎన్నికలు చేయాలనుకుంటాడు. మేము ప్రజల్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు చేసేవాళ్ళం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.